స్వర్గం ఎక్కడో ఉంటుందంటారు, కానీ ఇక్కడే ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం. పంకజం పంకజం, ఐ లవ్ యూ. ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను, అది నెంబర్ వన్. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు, అది నెంబర్ టూ. వచ్చింది వచ్చింది, పడుకోండి. తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి, అందరికి భోజనాలు బాగా పెట్టు, భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపోకు. దాని కింద నేను పడుకోలేదు, అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను, పండది బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు, తయారు వంటారు అయిపోయింది. మొత్తానికి టీవీతో బయటపడ్డారా అల్లుడు? టీవీ తీసుకెళ్లి డెఫినెట్ గా సీతకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేశాం, సీతకు తెలిసిపోతుంది. చేసినదే కదా ఆ విషయం, సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఒక పని చేద్దాం, టీవీ మీద ఇది పంకజ ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తే అంటే నాలుగు గదిరించి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం. ఏంటది? టీవీకి రంగేద్దాం. నేనేస్తాను. ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి. నీ పనిలేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు, టేప్ పెట్టి కట్ట. కట్ట మంచి అడిగిచ్చే బావ, ఒరే జీళ్ళు నా టేప్ నీ మోల్తాడు. అలా ఆంజనేయుడు సీతాలు జిగ్జాగ్. ఏంటి సిను, ఏంటి? రండి రండి, లోపల కూర్చోండి. ఇక్కడ పెట్టండి టేబుల్ మీద, టేబుల్ మీద. ఏంటిది అక్కడ మరి రంగేంటి? తక్కువైందా? తీగ దగ్గర పిడేలు మొక్కడు ఊను, అద్దానికి ఎవరన్నా రంగేస్తారా? ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తు పెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. రాత్రి మనం అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. యదవశాను యదవశానండి. అలాగే ఈ దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది. అంటే పెట్రోల్ పార పోస్తాడే రా యదవా. సిగరెట్ కాల్చుకుందాం.